मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం శ్రీ రామకోటయ్య గారి రాజయోగి శ్రీ రామకోటయ్య అని డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు రాసిన పుస్తకంలో నుంచి మనము సావిత్రి రచనకి తాతగారు ఆ రచన చేసే ముందు ఆయన అనుభవాలు కొన్నింటిని చదివితే మనకి అరవిందుల సావిత్రికి సివివి యోగానికి ఉన్న సంబంధం ఏమిటి అవి రెండు కూడా ఏ విధమైన యోగ మార్గంలో సిమిలారిటీస్ ఆల్మోస్ట్ ద సేమ్ అనేది తెలియడానికి తోడ్పడతాయి యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ అరవిందుల యోగాలో ఉన్న ఇంటిగ్రల్ యోగ యొక్క లక్ష్యము భృప్తరహిత తారక రాజయోగం యొక్క లక్ష్యము ఒకటే అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడితే సావిత్రి పుస్తకం తాతగారు ఎందుకు తెలుగులోకి రాసే ప్రేరణ వాళ్ళ గురువుగారు ఇచ్చారు అనేది అందులో ఉన్న అద్భుతమైన అనుభవాలు ఒక యోగి తన అంతర్యాత్రలో ఎట్లాంటి అనుభవాలను అను చూ చవిచూస్తారు అనే ఆనందాన్ని తాతగారు మనతో ఎలా పంచుకున్నారు మన లక్ష్యం ఒకటే అనేది ఎలా ఒత్తి ఒత్తి మరీ చెప్పారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పుస్తకంలోని పాండిచెరి మాతాజీ దర్శనం అనే చాప్టర్ని మనందరం ఒకసారి చూద్దాం శ్రీ మాతాజీ జన్మత ఫ్రెంచ్ వనిత పారిస్ నగరంలో జన్మించారు ఆధ్యాత్మిక తత్వాభిజ్ఞురాలు పూర్వాశ్రమంలో ఆమె పేరు మీరా రిచర్డ్స్ చిన్నప్పుడు ఆమె కుర్చీలో కూర్చుండి ధ్యానమగ్న అయ్యేది మానవాతీత శక్తి తనలో పనిచేస్తున్నట్లు ఆ అమ్మాయికి తెలిసేది ఏడేండ్ల ప్రాయంలో పద్నాలుగేండ్ల కుర్రవాణిని బంతిలా సునాయాసంగా పైకి ఎగరవేసి అవలీలగా నేలపై దింపింది ఎక్కువ సమయం మౌనంలోనే గడిపేది అల్జీరియాలో తంత్ర శాస్త్రాధ్యయనం చేశారు ఈవిడ పంతొమ్మిది వందల పద్నాలుగులో తొలిసారి శ్రీ అరవింద మహర్షిని దర్శించారు ఆమెకు అనేక సంవత్సరముల ఆధ్యాత్మిక మార్గదర్శిగా అనుభూతులు అందించిన కృష్ణ అని పిలువదగిన వ్యక్తిగా అరవిందులను ఆమె గుర్తించారు మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవైలో శ్రీ మాతాజీ సాధన సాగించుటకై శాశ్వతముగా పాండిచేరి చేరారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పాండిచేరి అరవిందాశ్రమ నిర్వహణ బాధ్యతను మాతాజీ చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అరవిందునిలో అతి మానసము అవతరించుట అంటే సూప్రామెంటల్ డిసెంట్ ఆమె తిలకించారు ఆ దినమునే విజయోత్సవ దినముగా మాతాజీ ప్రకటించారు శ్రీ మాతాజీ యోగరూపిణి ఆశ్రమ వ్యవహారమంతా ఆమె చూసుకునేవారు జీవితమంతా యోగ సాధన ఆమె మధుర దరహాసము సాధకులకు ఒక శక్తిపాత సదృశ్యం ఇది మాతాజీ గురించి బ్రీఫ్గా మనకి ఒక అవగాహన కోసం రాసినారు ఇక్కడి నుంచి తాతగారు పాండిచ్చేరి వెళ్తే అక్కడ ఆయన అనుభవాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది పాండిచ్చేరి యాత్ర శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచారులు వారు బెల్జియం యాత్రకు వెళ్లే ముందు అంటే అది ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై రెండు శ్రీ రామకోటయ్య గారితో మాట్లాడుతూ మీ సావిత్రి రచన పూర్తి కావస్తున్నది ఒక దఫా పాండిచేరి వెళ్ళి మదర్ను దర్శించి ఆమె ఆశీర్వాదాలు పొందిరండి అన్నారు మదర్ దర్శనం అంత సులభం కాదని వింటున్నాను అన్నారు ఈయన అంటే తాతగారు ఆచార్యుల వారు మీకు తప్పక అవకాశం లభిస్తుంది మీరు వచ్చినట్లు శ్రీ మాతాజీకి కబురు పెట్టండి ధ్యాన మందిరంలో నమస్కారం చేసుకోండి ఆ విషయం శ్రీ మాతాజీకి తెలుస్తుంది ఆమె గారు మిమ్మల్ని పిలిపించుకుంటారు అన్నారు రామకోటయ్య గారితో ఆచారుల వారు బెల్జియం వెళ్తున్నప్పుడు విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పి మర్నాడు చిన్నకాని చేరుకున్నారు తాతగారు శేషించిన సావిత్రి భాగాన్ని అనువాదం చేస్తున్నారు తొలుత మే టెన్త్ నైన్టీన్ సెవెంటీ టూ పాండిచ్చేరి పోవాలనుకున్నారు ఆ సమయంలోనే గురుదేవులు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఆయనకిలా సూచించారు ఇప్పుడు కాదు నీవు వెళ్ళవలసింది రచన పూర్తి అయిన తర్వాత వెళ్ళు కొద్ది రోజుల్లో సావిత్రి మహానువాద యజ్ఞము పూర్తయింది ఇక వెళ్ళవచ్చునని లోపల నుంచి సూచన రాగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై రెండు మధ్యాహ్నానికి పాండిచేరి చేరుకొని శ్రీమతి వినత రామ్మూర్తి దంపతులను అంటే శాస్త్రి గారి కూతురు అల్లుడు వాళ్ళని చూశారు రామ్మూర్తి గారికి వీరు వస్తున్నట్లు ఆలోచనలు వస్తున్నాయట ఆ సాయంత్రమే ఇరువురు కలిసి అరవిందాశ్రమానికి వెళ్ళి శ్రీ కామేశ్వరరావు గారిని కలిశారు అప్పటికి నెల నుండి ఆయన సుస్థిగా ఉండి ఎంతో నీరసపడ్డారు కామేశ్వరరావు గారు వారితో మాట్లాడుతుండగా సాయంకాలం ఆరు గంటలైంది అంతా ప్రార్థనకు కూర్చున్నారు ప్రశాంతంగా ఉంది తర్వాత కామేశ్వరరావు గారు నేను ఈ ఆశ్రమవాసిని వారి ఉప్పు తింటున్నాను నేను మాస్టర్ సివివి అని ప్రార్థన చేయవచ్చునా అని సందేహం లేవదీశారు అప్పుడు రామకోటే గారు వారితో మీరు అలా భావించనక్కర్లేదు మాస్టర్ అంటే మాస్టర్ అది జ్ఞానస్వరూపం అరవిందం అంటే పరిమళం మదర్ అంటే శుద్ధమగు ప్రేమ మనం అంతా నమస్కరించేది ఆ జ్ఞానదీపానికే ఒక పదార్థమునకు కాదు ఆ ప్రేమమూర్తికే నమస్కారం అన్నారు అంతా నమస్కారం చేసుకున్నారు మర్నాడు నమస్కారం చేసుకొని పోయే ముందు రామకోటయ్య గారికి ఈ సందేహమే వచ్చిందట కానీ వెంటనే రహితమైంది అప్పటికి మదర్ వయస్సు తొంభై పైనే వృద్ధాప్యం చేత అందరూ ఆమె దర్శనానికి వెళ్తే ఒత్తిడికి ఆగజాలరనే భావంతో శ్రీ మాతాజీ దర్శనానికి అందరినీ అనుమతించటం లేదు అతి ముఖ్యులనుకున్న అనుకున్న వారికే పరిమితం చేశారు ఈ కార్యక్రమం చూసేది మాధవ పి పండిట్ కామేశ్వరరావు గారు రామకోటయ్య గారికి మదర్ దర్శనం ఏర్పాటు చేయడానికై తమ యత్నాలు తాము చేశారు వారు వచ్చిన సందర్భము వివరించారు కానీ ఎందువలనో సానుకూలం కాలేదు ఆయనతో కామేశ్వరరావు గారు మీ గురువు గారు ఏజెంటు అక్కర్లేదన్నారు కదా అంటూ తన దగ్గరున్న సిఫార్సు చీటీని కూడా వదిలేశారు అరవిందులతో సమాధికడ సంభాషణ అంటే బయట వాళ్ళ ఇంటర్వ్యూలు అక్కర్లేదు రికమెండేషన్లు అవసరం లేదు అనేది ఇక్కడ మనకు తెలియడానికే ఈ సంఘటనలు పాండిచ్చేరి వచ్చినప్పటి నుండి ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు రామకోటే గారు అరవిందుల సమాధి దగ్గరకు చేరి ప్రార్థన చేసుకుంటున్నారు ఇరవయవ తేదీ ఆశ్రమంలోనికి మామూలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రకటన చూడటం తటస్థించింది అందులో ఈ ఆశ్రమం జాతి వివక్ష లేని చోటు మత విచక్షణ లేని చోటు కులము వగైరా లేవి పాటించకూడదు అని రాసి ఉన్న నోటీస్ చూశారు మెల్లగా సమాధి స్థలాన్ని సమీపించి స్థిమితంగా కూర్చుని నమస్కారం చేసుకున్నారు ఆ సమయంలో పై ప్రకటన గుర్తునకు వచ్చింది ఆయన గారికి జాతి మత కుల వివక్షతలు పాటింపని సర్వ సమ సమాజ స్థాపనకు చేరుకుంటునని తోచినదే తడవుగా శ్రీ అరవిందుల వారిట్లు సెలవిచ్చిరి ఇక్కడ అరవిందుల వారికి తాతగారికి మధ్య జరిగిన సంభాషణ ఆ సమాధి దగ్గర సమాధిలో నుంచి అరవిందుల వారు ఎలా సమాధానం చెప్పారు సో నౌ యు ఆర్ క్లియర్ గుడ్ గెటప్ యూ కెన్ గెట్ ఆన్ వెల్ ఫ్రమ్ హియర్ అర్థమైంది కదా నీకున్న సంశయం పోయింది కదా ఇంక నుంచి ముందుకెళ్తావు లే అన్నారట వెళ్ళమంటున్నారనుకుని రామకోటయ్య గారు లేచి నిలబడ్డారు సమాధి దగ్గర గెటప్ అన్నారు కదా అందుకని లేచారట అరవింద్ డోంట్ స్టాండప్ అండ్ గో అవే సిట్ క్వైట్లీ అండ్ గెటప్ స్థిమితంగా కూర్చో లే అన్నారు కూచుని లేవడం హౌ సార్ ఈ పాండిత్యం అర్థం కాలేదు కూర్చుని లేవడం ఏమిటి కూర్చుంటే కూర్చోవాలి లేస్తే లేవాలి ఇదేంటి సార్ కూర్చుని లేవమంటారు అని అడిగారట కాదు ఇదొక అనుభూతి చూడండి యూ హ్యావ్ టు గెటప్ విత్ యువర్ సిట్టింగ్ పోస్చర్ కూర్చునుండే నువ్వు పైకి లేవాలి ఇది ఒక అనుభూతి తెలుసుకో అని అరవిందులు చెప్పారట సార్ అంటే అరవిందులు ఫస్ట్ అబ్జర్వ్ ముందు నీలో నువ్వు లోపలికి గమనించుకో ఐఎమ్ కమిటెడ్ టు అవర్ యోగా ప్రాక్టీస్ రామకోటయ్య గారు నేను సీవీవి గారి యోగానే చేస్తాను దానికే బద్ధున్నయ్యి ఉన్నాను స్వామి అని చెప్పారు అరవిందులు ఏమన్నారట యు ఆర్ కమిటెడ్ టు సత్యయోగ నువ్వు సత్యయోగానికి బద్ధుడువై ఉన్నావు ఈజ్ దేర్ ఎనీ పాండిచెరీ ట్రూత్ కుంభకోణం ట్రూత్ ఒంగోల్ ట్రూత్ అండ్ తిరుపతి ట్రూత్ నువ్వు సత్యయోగానికి బద్ధుడు ఉన్నావు కదా సత్యం ఇన్ని సత్యాలు ఉంటాయా పాండిచెరీ సత్యం ఒంగోల్ సత్యం అనేవి అన్నారట అప్పుడు రామకోటే గారు ఇట్ ఈస్ క్లియర్ సార్ నా ఇప్పుడు సమస్య అనుమానం తొలగిపోయింది సత్యం ఒకటే ఏకం సత్యం తెలుసుకున్నారు దెన్ అబ్జర్వ్ తెలుసుకున్నావు కదా అయితే స్థిమితంగా కూర్చుని గమనించు అప్పుడు రామకోట గారికి అనంతమైన ఆనందావేశములు ఆనంద భాష్పాలు కంటి నుండి రాలే అద్భుతమైన అనుభూతి కలిగింది ఆయనకి కూర్చుని స్థిమితంగా తన్ని తాను అంతర్దృష్టితో చూసుకున్నారన్నమాట అప్పుడు ఐ విల్ సిట్ హియర్ అన్నారట ఇక్కడ కూర్చుంటాను అన్నారు రామకోటే గారు అప్పుడు నాట్ నెసెసరీ యూ కెన్ గో అండ్ సీ మదర్ ప్రాపర్లీ అండ్ క్లియర్లీ నౌ స్టాండప్ ఇప్పుడు లే వెళ్ళి మాతాజీ దర్శనం చేసుకో చక్కగా చూడగలుగుతావు ఆవిడ్ని నీకు నా పర్మిషన్ ఇచ్చేశాను అనేలాగా బ్లెస్ చేశారు అరవింద్ల వారు టేక్ టేకప్ సమ్ ఫ్లవర్స్ సార్ ఇదంతా బయటికి కాదు ఈ సంభాషణ మనం సావిత్రిలో కూడా మనస్సు మనస్సుతో లాగా ఆత్మ ఆత్మతో మాట్లాడుకోవటానికి మాటలు అక్కర్లేదు అనేది చెప్తారే ఇక్కడ కూడా వీళ్ళకి జరిగినది ఒక యోగి ఇంకొక యోగితో మనస్సులో నుంచి వచ్చే మాటలు ఇవి పూలు తీసుకెళ్ళినా మాతాజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అని అడిగితే నో యు హ్యావ్ గాట్ మై మెసేజ్ ఎ ఫ్లవర్ నా సందేశం నీ దగ్గర ఉందే అదే ఆవిడకి నువ్వు ఇచ్చే పుష్పం వేరే మామూలు ప్రపంచంలో ఉండే పుష్పాలు నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు ఆవిడ దగ్గరికి ఎవరన్నా పెద్దల దగ్గరికి వెళ్తే గౌరవంగా తీసుకెళ్లే బొకేలు నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు అని చెప్పారు ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది ఈ సంభాషణ అంతా పూసగుచ్చినట్లు కామేశ్వరరావు గారికి వినిపింపగా ఆయన ఆనందించి పువ్వుల సంగతి చెబుతూ రామకోటయ్య గారితో ఆ పువ్వులు తీయరాదని మదర్ మా అందరితో తరచుగా చెప్పేవారు చెట్ల నుండి కోసుకొచ్చినవి అట్లే అరవింద సమాధి వేదికపై రోజూ ఉంచుతారు ఆ పూలు ఇంకా ప్రజ్ఞావంతంగానే ఉంటాయి అంటే వాటిలో ఇంకా కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట ప్రజ్ఞ అవి పూజ చేస్తుంటాయి అందుచేత వాటిని అక్కడ నుండి ఎవరూ కదిలించరు అలాగే ఉంచుతారు వాడి వడలిన తదుపరి కొన్నాళ్లకు ఆ నిర్మాల్యాన్ని తొలగిస్తారు ఆశ్రమవాసులు ఆ పువ్వులు వేటిని వాడుకకు ఉపయోగించరు అందువల్ల ఆశ్రమ పవిత్రతకు గుర్తుగా పువ్వులు తీసుకొని వెళ్ళగోరేవారెవరూ సమాధిపైనున్న పూలు ముట్టుకోరు మరీ తీసుకొని వెళ్ళాలని కాంక్షించేవారు ఆశ్రమ ఆవరణలోని చెట్ల నుండి సరాసరి కోసుకుని వెళ్ళటం కద్దు అప్పుడప్పుడు చేస్తారు అయితే శ్రీ మాతాజీ తమ దర్శనార్థం వచ్చిన భక్తులకు నేరుగా పూల మొక్కల నుండి కోసి సేకరించి తెచ్చిన వాటిని ఆశీర్వదించి ఇస్తుంటారు ఇది అక్కడి పూల కథ ధ్యాన మందిరంలో ఒక చక్కని అనుభూతి తాతగారిది ఇక్కడ వర్ణించారు శ్రీ రామకోటయ్య గారికి శ్రీ మాతాజీ దర్శనానికి లభించవలసిన సంస్కారం లభించింది అరవిందుల వారితో సంభాషణ ద్వారా లోపలున్న సంశయాలన్నీ పోవడం ద్వారా సంస్కారం లభించింది మర్నాడు ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల రెండు శ్రీ గారు రాసి ఇచ్చిన చీటీని మాధవ్ పి పండిట్ గారికి కామేశ్వరరావు గారు అందచేశారు అందులో సావిత్రి రచనానంతరం శ్రీ మాతాజీ ఆశీస్సులకై తాము వచ్చినట్లు ఉన్నది వెంటనే పండిట్ గారు వారిని రేపు ఉదయం తొమ్మిది గంటలకు లోనికి తీసుకుని రండి అని కామేశ్వరరావు గారితో చెప్పారు మర్నాడు ఆదివారం దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ శ్రీ రామకోటయ్య గారు ఉదయం తొమ్మిది గంటలకే ధ్యాన మందిరంలోనికి సునీత టీచర్ గారు సాయంతో వెళ్ళి కూర్చున్నారు ఒక అరగంట ఆలస్యం అవుతుందని వార్త వచ్చింది ఆ ధ్యాన మందిరంలో నిలువెత్తు ఫోటోలు అరవింద శ్రీ మాతాజీలవి ఉన్నాయి వాటిని చూస్తూ కండ్లు మూసుకున్నారు రామకోటయ్య గారికి ధ్యానంలో అరవిందుల వారి నుండి కూల్ సొలేస్ సైలెన్స్ అనే మూడు మాటలు ద్యోతకమయ్యాయి ప్రశాంతత నిశ్శబ్దత ఊరట సొలేస్ అంటే ఊరట వాటిని గురించి ఆయన ఆలోచిస్తుండగా ఆ మూడు భావములు కలిసి ఒక యోగానుభూతిలో ఇమిడి ఉన్నట్లు తోచింది యోగానుభూతి ఒక్కటే గాని అందుకోవటానికి మూడు మెట్లు మొదటిది చల్లదనం కూల్ ఈ చల్లదనపు అనుభూతి అరవిందుని సమాధిని తొలుత దర్శించినప్పుడే పంతొమ్మిది వందల డెబ్భై ఆగస్టులో ఆయనకు లభించింది ఆ వేళ రామకోటయ్య గారికి సమావి సమాధిని సమీపిస్తుంటే ఒక హిమగృహంలోకి ప్రవేశించినట్లు ఉన్నదట అది హాయి గొలిపి క్రమంగా అంతరాంతరమైన అవయవాలలోనికి చొచ్చి ఎంతో విశ్రాంతిని కల్పించింది దినచర్యలోని ఒత్తిడి ఒరిపిడి ఆకర్షణ సంకర్షణ అంతా రహితమై ఒక అనుభూతి ఆ సమయంలో లభించింది అట్టి అనుభూతి మరల తమకు కలగలేదన్నారు తాతగారు అటుపిమ్మట సొలేస్ ఊరట సంతృప్తి శాంతి లభించాయి వెనువెంట నిశ్చల ప్రశాంతి నిశ్శబ్దము సైలెన్స్ అంటే మూగపోవట కాదు ఒక భావము ఏర్పడినప్పుడు అదే మాటగా మారుతుంది ఆ మాటలను నోరు మూసుకుని పలకపై వాయటం సైలెన్స్ కాదు కెరటాలు లేని సముద్రంలో ఎలాంటి భావ సంచలనము లేక చిత్తము ఏకాయత్తమొకే సైలెన్స్ ఇవి మూడు మూడు మార్లు అనుభూతికి రావచ్చును అలా కాకుండా మూడు ఏకకాలంలో అనుభూతికి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి అని అరవిందులు సెలవిచ్చుచుండగా ఎంతో సమయమైనా అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ హాల్లోనే ఉన్నారు తాతగారు అప్పుడు నన్ను ఒకరు వచ్చి భుజం తట్టి లేపి మీ పేరేమిటి అని అడిగి వారు ఇంగ్లీష్లో ఇట్లా చెప్పారు కమప్ మదర్ వాంట్స్ టు సీ యూ నాకు మెలుకో వచ్చి తెలుసుకోగా మదర్ ప్రత్యేక కార్యదర్శి మాధవ్ పి పండిట్ అని గ్రహించాను ఆ పిలిచిన వ్యక్తి అప్పుడు రామకోటయ్య గారి చేతిలో చిన్న నోట్బుక్ సావిత్రి అనువాదం కాపీ ఒకటి ఉన్నది దానిని చూసి ఇదేనా మొత్తం అన్నారు కాదు నా రచనకు గుర్తుగా ఈ చిన్న వ్రాత ప్రతి తెచ్చానంటూ మాట్లాడుతూ ఇరువురు మేడమెట్లు ఎక్కి పైకి వెళ్లారు పైన ఎంతోమంది భక్తులు వరసలు దీరి మాతాజీ దర్శనానికై ఎదురుతెన్నులు చూస్తున్నారు ఒక్కొక్కరు లోనికి వెళ్ళి మదర్కు నమస్కరించి పూలదండలు అర్పించి బయటకు వస్తున్నారు జనం ఖాళీ అయ్యేదాకా రామకోటయ్య గారు నిరీక్షిస్తూ అక్కడే ఉన్నారు అంతలో పండిట్జీ జనాన్ని ఆపి రామకోటయ్య గారిని వేచి ఉండమని చెప్పి ఇద్దరిని మాత్రం కూడా లోనికి తీసుకుని పోయారు ఏమిటి కారణం అని ఆరా తీస్తే నిన్న మదర్ ఇలా సెలవిచ్చారట డోంట్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ ద క్రౌడ్ బ్రింగ్ హిమ్ సెపరేట్లీ ఐ వాంట్ టు సీ హిమ్ అందరితో తీసుకురావద్దు విడిగా తీసుకురండి అతన్ని అని మాత వాళ్ళకి ఆదేశం ఇచ్చారట మదర్ ఉన్న మేడ పైభాగం అంతా పట్టు తివాసీలతో అందంగా అలంకరించబడి ఉంది అంతా నిశ్శబ్దం అంతటా ప్రశాంతి శ్రీ మాతాజీ ఒక కుర్చీలో ఆసీనులై ఉన్నారు ఆ దేవి సన్నిధిలో కుడివైపు చేరువగా పండిట్జీ ఆసీనులై నన్ను వచ్చి తమ సరసను కూర్చుండవలసిందిగా సంజ్ఞ చేశారు నేను వెళ్ళి శ్రీ మాతాజీ ఒడిలోనికి తల అందేలా కూర్చుంటిని కింద కూర్చున్నారు పండిట్జీ శ్రీ మాతాజీ గారి చెవి చెంతనే కూర్చుండి రామకోటయ్య గారి విషయం నివేదిస్తూ వీరు అరవిందుల సావిత్రిని తెలుగులో అనువదించారు దాన్ని తమకు సమర్పించగోరినారు తమ ఆశీస్సులు కోరి వచ్చినారు అని కొంచెం గట్టిగా వినపడేటట్లుగా తెలపగా మాతాజీ నా తలపై అత్యంత ప్రేమతో తమ హస్తముంచి హస్తమస్తక సంయోగం అని రాసుకున్నారు తాతగారు ఇదే చెప్పారు నాకు కూడా నండి జరిగింది తనకక్కడా అని తాకి తడిమిరి కొలదిసేపు నా వైపు చూసి ఒకసారి నవ్వారు ఆ నవ్వు యొక్క తేజస్సు అలౌకికము అట్టి తేజోదర్శనం నా జన్మలో నేను ఎప్పుడూ ఎరగను ఎందరో మహానుభావులను చూశాను కొందరితో పరిచయము అయింది అట్టి దివ్యానుభూతి శ్రీ మాతాజీ సన్నిధిలోనే లభించింది అని తాతగారు డైరీలో రాసుకున్నారు ఎవరినైనా మహానుభావులను చూసినప్పుడు తాను చూచుచున్నానన్న ఎరకతోనే చూడటం జరుగుతుంది కానీ శ్రీ మాతాజీ ప్రేమాదరములతో నన్ను చూసి నవ్విన నవ్వును నేను చూచుట తెలియదు ఆ చూచుట ఒక అనుభూతియే కానీ తెలియుట కాదు ఆ తేజస్సును కనులు చూచుట మనస్సు ఎరుగుట అన్నవే కాక నా శరీరమంతా గ్రహించుచున్నట్లుండెను ఆ తేజస్సును కనులు చూచుట మనసు ఎరుగుట అన్నవే కాక నా శరీరమంతా అంతా ఆజ్ఞా చక్రము నుండి అన్ని చక్రములు ఒక్కసారిగా ఆ దివ్యానుభూతిని అందుకున్నట్లుండెను సాధారణంగా యోగ సాధనలో ఒక్క చక్రంలో జరిగే అనుభూతి మాత్రమే అనుభవం తెలుస్తుంది షట్చక్రములు చక్రములు ఏకకాలమంత అనుభూతి అందుకుట అన్నది ఇక్కడే అనుభవం వచ్చిందని ఇంతకు ముందు అట్టి అనుభూతి ఎరుగునని వారు డైరీలో రాసుకున్నారు తన శరీరమంతా శ్రీ మాతాజీ మందహాసములో కరిగిపోయినట్లు అనుభూతియున్ను అలాంటి దివ్యానుభూతిలో ఉన్నాననే ఎరుక నాలో లేకుండుటియున్ను నన్ను నేను ఎరుగకయే ఆ నవ్వు నెరుగుటయున్ను ఇంకేమీ గుర్తుండని స్థితి ఇది వారి అనుభవం ఇది చూస్తుంటే ఒక రకంగా సావిత్రిలో అల్టిమేట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఆ దివ్య చూసిన అశ్వపతి అనుభూతి మనం ఆ పుస్తకంలో చదువుతాము మీరందరూ కూడా దీన్ని గుర్తు తెచ్చుకుంటారు అనేది నాకు అనిపిస్తోంది గులాబీ పువ్వు కొన్ని నిమిషాలు అనుభూతిలో నుండి తేరుకున్న పిమ్మట శ్రీ మాతాజీ తమ దివ్య హస్తాలతో ఒక గులాబీ పువ్వును ఆ నవ్వుతో పాటుగా ఇవ్వటం గుర్తుకు వచ్చి మనస్సులోనే నమస్కరించుకుని శ్రీ రామకోటే గారు ఆ పువ్వును గైకొన్నారు ఇంతలో పండిట్జీ మనం ఇక వెళ్ళవచ్చునని సైగ చేశారు ఇరువురు శ్రీ మాతాజీకి నమస్కరించి వెలుపలికి వచ్చారు శ్రీ కామేశ్వరరావు గారు శ్రీ మాతాజీ ఇచ్చిన గులాబీ పువ్వును శ్రీ రామకోటే గారి చేతిలో చూచి శ్రీ మదర్ గారు ఇచ్చిన పువ్వు కూడా మాట్లాడుతుంది శ్రీ మాతాజీ మాట్లాడరు కానీ వారిచ్చిన పువ్వు మాట్లాడుతుంది ఇది ఆధ్యాత్మిక తత్పరతను ప్రకటించుటే కాదు స్వీకరించిన వారిలో ఆధ్యాత్మిక వికాసము చక్కగా పనిచేస్తుందని ఈ పువ్వు చెబుతున్నది అంటూ దాన్ని పదిలపరుచుకోవటానికి ఒక భరిణను కూడా ఇచ్చారు అది ఇప్పటికీ భద్రంగానే ఉంది ఇరవై నాలుగో తేదీన అరవిందులతో మరోమారు సంభాషణ జరిగింది తాతగారికి ఇరవై రెండో తారీఖున ఒకసారి ఇప్పుడు ఇది ఇరవై నాలుగు సోమవారం ఉదయం మరల అరవింద సమాధి వేదిక వద్ద కూర్చుండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రామకోటయ్య గారికి ఒక భావం తోచింది అదేమిటంటే తిరిగి ఇంటికి వెళ్లే లోపల పండిట్జీని కలుసుకోవలసిందని కామేశ్వరరావు గారితో సంప్రదిస్తే సాధారణంగా పండిట్జీ విశ్రాంతిగా ఎవరితోనూ సంభాషించరు ఒకటి రెండు నిమిషాల అవకాశం ఇస్తారేమో ప్రయత్నిస్తాను అని చెప్పి వెళ్ళి తిరిగి వచ్చి నవ్వుతూ మిమ్మల్ని మధ్యాహ్నం రెండు గంటలకు తమ ఇంటికి తీసుకుని రావాల్సిందిగా నన్ను ఆదేశించారు అని చెప్పారు సమాధి చెంత ప్రార్థనలు మరల అరవిందుతో సంభాషించినట్లు డైరీలో వ్రాసుకున్నారు దాని తీరు ఇట్టిది రామకోట్య గారు అడిగారు అరవిందుల్ని ఐ వాంట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ యూ మీ నుంచి నాకు కొంత సూచనలు మార్గదర్శకత్వం కావాలి అని శ్రీ అరవిందులు ఏమన్నారట యూ షుడ్ నాట్ సే లైక్ దట్ యూ షుడ్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ వాట్ కెన్ ఐ సే టు అదర్స్ వాట్ కెన్ ఐ డూ ఫర్ అదర్స్ నువ్వలాగా నాకు గైడెన్స్ కావాలి అంటం కాదు నేను ఇతరులకి ఏమి చేయగలను నేను ఇతరులకి ఏమి చెప్పాలి అనేలా ఆలోచించాలి అప్పుడు రామకోట గారు దెన్ సార్ వాట్ కెన్ ఐ సే టు పండిట్జీ అప్పుడు పండిట్జీకి నేనేం చెప్పగలను అని అడిగారు తాతగారు అప్పుడు యూ విల్ సే ద అప్రోప్రియేట్ థింగ్స్ టు పండిట్జీ ఆయనకి సరిగ్గా ఏం చెప్పాలో అదే చెప్తావు ఆఫ్టర్ మీటింగ్ పండిట్జీ యూ విల్ సే న్యూ థింగ్స్ టు అదర్స్ అబౌట్ యోగా ఆయన్ని కలిసిన తర్వాత యోగం గురించి చాలా కొత్త విషయాలు ఎంతోమందికి నువ్వు చెప్తావు యూ విల్ రైట్ న్యూ పోయిట్రీ యూ విల్ గివ్ న్యూ ఫినిషింగ్ టచెస్ టు సావిత్రి సావిత్రిలో ఇంకా కొత్త కొత్త పాయింట్లు కూడా నువ్వు రాస్తావు కొత్త కవిత్వంలో నుంచి యోగం గురించి ఎంతో మందికి నువ్వు ఇస్తావు అని అరవిందులు వారు ఆశీర్వదించారు ఆ తర్వాత ఎంపీ పండిట్ గారి దగ్గరికి వెళ్ళారు రామ్కోటయ్య గారు నిర్ణీత కాలానికే వెళ్ళి కలుసుకుంటే పండిట్ గారు ఇలా అన్నారు నేను సావిత్రి మొదటి రెండు అధ్యాయాలకు ఇంగ్లీష్లో కామెంటరీ వ్రాసి మూడవ భాగం చూస్తున్నాను మీరు శాంతం అనువదించారా అవును మా గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారి ఉద్బోధం వల్ల అనువాదం చేయగలిగాను అన్నారు రామకోటే గారు పండిట్జీ మా గురువులు శ్రీ కపాలి శాస్త్రి గారు వారు రెండు అధ్యాయాలు సంస్కృతీకరించారు అని చెప్పారు ఎంపీ పండిట్ గారు పండిట్జీ ఆయనతో మీరు సావిత్రి తెనిగించారు కదా సావిత్రి అనగా అభిప్రాయం ఏమిటి మీకు అంటే అరవిందుల వారి భావం ఏమిటి అని ప్రశ్న శ్రీ రామకోటయ్య గారు విపులంగా కొంత వివరిస్తూ భూవిని దివిగా సంస్కరించుట మర్త్యులు అమర్త్యులగుట మృత్యువును జయించుట అన్నారు నిజానికి ఈ మూడు పదాల్లోనూ సావిత్రి యొక్క ముఖ్య లక్ష్యం మొత్తం చెప్పేశారన్నమాట సావిత్రి పన్నెండు అధ్యాయాలు అనువదించారా అని మరో ప్రశ్న వేశారు పండిట్ గారు ఎవర్ లాస్టింగ్ డాన్ క్రమంగా పెరిగి ఎవర్ లాస్టింగ్ డేగా ముగించారు అరవిందులు అంటే స్టార్టింగ్ సింబల్ తోటి ఎవర్ లాస్టింగ్ డే సత్యవంతుణ్ణి మృత్యువును జయించటంతో సావిత్రిని రచన ముగిసింది ఊర్ధ్వమూల మధశాఖం అనే వాక్యాన్ని త్రిప్పి అధోమూలం ఊర్ధ్వశాఖం అన్నారు బ్రాంచింగ్ ఆఫ్ ది హెవెన్ అని అరవిందుల సమన్వయం అని వివరణ ఇచ్చారు తాతగారు పండిట్జీ సావిత్రిలో తొలిపద్యం చరణం ఇట్ ఈస్ ది టైమ్ ఆఫ్ గాడ్స్ అవేకనింగ్ అనే దానికి అనువాదం ఎట్లా చేశారని ప్రశ్నిస్తే తాతగారిలా సమాధానం చెప్పారట దేవతలు మేల్కొనే కాలం కాదు దేవతలు నిద్రపోరు ఆ సమయం బ్రహ్మముహూర్తం దివ్యజ్యోతి దివ్య ప్రబోధము మనకు అందే కాలము సుప్త మానవ ప్రజ్ఞకు దివ్య జ్యోతి అందే కాలం ఈ జవాబుకు పండిట్జీ బ్రహ్మానంద పడిపోయారు దేవతలకు నిద్రే ఉండదు అని ఈ మహాగ్రంథం ఎలా ప్రచురిస్తారు అని అడిగారట పండిట్జీ తాతగారు ఏం చెప్పారట నేను ఆశ్రమం వారి సహాయం కోసం రాలేదు ప్రచురణ కోసమునూ రాలేదు శ్రీ మాతాజీ దర్శనం చేసుకుని ఆశీర్వచనం పొందమని మా గురుదేవుల ఆదేశం శ్రీవారు ఏమి సెలవిస్తారో చూడవలసి ఉన్నది మా గురువుగారు ఆజ్ఞ ఏదో అది చేస్తాను తప్ప నేను ఎవరిని ఏమీ అడగను అని చెప్పారు పండిట్జీ సలహా ఇచ్చారట ఆంధ్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థ ప్రకటిస్తే బాగుంటుంది మీ పుస్తకాన్ని అని అప్పుడు కొంతసేపు ఆగి తాతగారు ఏమన్నారట నా పుస్తకం మీరు వినలేదు కదా బాగుందని ఎలా సెలవిస్తున్నారు తెచ్చిన భాగం వినిపించమన్నారా దానికి పండిట్జీ నాకు తెలుగు రాదు అప్పుడు రామకోట గారు మీకు కనడం వచ్చు కదా అందువల్ల చాలా భాగం తెలుస్తుంది వినండి మీరేమైనా సలహాలు సూచనలు ఇస్తే ప్రకటించేటప్పుడు అవి పొందుపరుస్తాను అన్నారు దానికి పండిట్జీ మీరు సావిత్రి గురించి ఏమి చెప్పారో అదంతా ఒప్పే అంతేకాదు మీరు రాసినది కూడా అంతా ఒప్పే దీనికి చేర్చవలసింది కానీ మార్చవలసింది కానీ నా దృష్టిలో ఏమీ లేదు అని చెప్పారట పాండిచేరి యాత్ర తేజోవంతంగా ముగిసింది ఇది తాతగారి జీవితంలో ఒక మరుపురాని ఘట్టం తాతగారు ఒరులకడ చేయి చాచే తత్వం కలవారు కారు సర్వము గురు నిర్దేశం ప్రకారముగానే జరుగుతుందని శరణాగతి నొందిన పుణ్యశ్లోకులు దేనియందు సంగత్వము లేదు రాజయోగి లక్షణాలు మనం సావిత్రిలో చదువుతాము అప్పుడు కూడా మనకి తాతగారు అటువంటి రాజయోగి అనేది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి అనేది ఇక్కడ మీకు విన్నవించుకుంటున్నాను అక్కడ మాటికి తాతగారే రాజయోగి అని అనే అవకాశం నాకు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ రచనలో అశ్వపతి గురించి అరవిందులు రాశారు తాతగారు ఒక యోగి అంటూ యోగి లక్షణాల కింద చెప్పారు అటువంటి యోగుల్లో ఒకరైన తాతగారు శ్రీ రామకోటయ్య గారిని మనం ఆ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి కింద నమస్కరించుకోవచ్చు అంతా దైవ నిర్ణయానికే వదిలే తత్వం తాతగారిది ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో శ్రీ కుదప వెంకటేశ్వరరావు గారికి వీరు అతిథిగా ఉండగా ఆయన తాతగారు మీవి ఏమైనా అముద్రిత రచనలు ఉన్నాయా అని ప్రస్తావిస్తే సావిత్రి ఉందిగా అన్నారట ఆ మరుక్షణంలో సావిత్రి ముద్రణ ఏర్పాట్లు శ్రీ వెంకటేశ్వరరావు గారు చూశారు గురుదేవులు ఆయనలో ప్రవేశించి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారని శ్రీ రామకోటయ్య గారు భావించారు ఆ సన్నివేశంలో నేను రామకోటయ్య గారితో అక్కడే ఉన్నాను ఇది చెప్తున్నది డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు ఏ పుస్తక ప్రచురణ విషయంలోనూ ఏ విధమైన లావాదేవీలు ఆయన పట్టించుకునేవారు కాదు అలాంటి తత్వము కాదు ఇందులో ఈ చాప్టర్లో మనకి తాతగారు పాండిచెరి వెళ్ళి అరవిందుల వారి సమాధి దగ్గర కూర్చుని సివివి యోగం చేసుకుంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చా అన్న ప్రశ్నకి ఆ సమాధి నుండే అరవిందుల వారు ఎంత చక్కగా సమాధానం ఇచ్చి సత్యం అన్నది ఒకటే సత్యయోగం చేస్తున్నావు సత్య యోగానికి పాండిచేరి యోగము కుంభకోణం యోగం అనేవి లేవు నాయన అని చెప్పారే అది గనక మనం గుర్తుపెట్టుకుంటే ఈ సావిత్రి చదివేటప్పుడు ఇది అరవిందులు వారు రాసిన సావిత్రి కాబట్టి సివివి యోగం వాళ్ళు వినకూడదు అనే అవకాశం ఉండదు అందుకని సావిత్రి చదివే ముందు ఇటువంటి ఉంటే పోవటానికి సహాయం చేస్తుందనే ఉద్దేశంతో ఈ చక్కటి సంఘటనని చదవటం జరిగింది దీన్ని అందరూ ఏకీభవిస్తారని ఇది ఆనందం కలిగించిందని భావిస్తున్నాను नमस्कार